నూతన ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడటం ఆనందంగా ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని మేం కూడా యాగాలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలనేది మా ఆకాంక్ష. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావటం ఆనందంగా ఉంది. ఇది తెలుగువారికి దక్కిన గౌరవం. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ టిటిడి ఈ వ్యవస్థని చాలా గొప్పగా పరిపాలించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా భాగ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు, ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము. ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే, చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది. మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి, ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము, హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము, పూర్తి అయిపోతుందని. అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము. ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళా 3-4 నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళ్తామో ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు, ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ 3వసారి అత్యద్భుతంగా గెలుపొంది. కాశీ, అయోధ్య, అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాలని, అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు, కేదారు, బద్రి, గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ 3వసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది. ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము.
మాకు ఆనందకర విషయం ఏమిటంటే, నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం ప్రాంతం. మాకు ఎర్రన్నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి, ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము. ఆయన కూతురు పెళ్ళి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము. వారికి మేమంటే అపారమైన ప్రాణం. మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత, గెలవకముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు, భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము.